విజయనగరం పట్టణం పరిధిలో ఇటీవల జరిగిన మోటార్ సైకిళ్లు దొంగతనం కేసులో నలుగురు ముద్దాయిలను విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు మోటార్ సైకిళ్లను రెండు పల్సర్ మోటార్ సైకిళ్లు ఒక గ్లామర్ బైక్ ఒక రాయల్ ఎన్డిఎల్ బుల్లెట్ స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇటీవల మోటార్ సైకిళ్ల చోరీ కేసులను ఛేదించుటకు విజయనగరం జిల్లా ఎస్పీ ఎం దీపిక ఆదేశాలతో విజయనగరం వన్ టౌన్ పట్టణ ఇన్స్పెక్టర్ బి వెంకటరావు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం ఈ తరహా నేరాలకు పాల్పడే పాత నేరస్తులపై నిఘా పెట్టింది. ఇందులో భాగంగా వన్ టౌన్ ఎస్ఐ వి అశోక్ కుమార్ మరియు సిబ్బంది నవంబర్ 18వ తేదీన కేఎల్పురం జంక్షన్ వద్ద మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి రాయల్ ఎన్డిఎల్ మోటార్ సైకిల్పై గజపతి నగరం వైపు వెళ్తుండగా సదరు వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా సదరు వాహనం గురించి అతడు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో అనుమానంతో మరింత లోతుగా విచారణ చేశారు. విచారణలో సదరు పోటిపిరెడ్డి నవీన్ తాను మోటార్ సైకిళ్లను దొంగతనం చేసి తన స్నేహితుడు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పురుషోత్తంపురంకు చెందిన వంకల్ల రవి ద్వారా విక్రయిస్తుంటానని తెలిపారు. ఏపీ 38 జేఎఫ్ 5637 విక్రయించాలనే ఉద్దేశంతో తాను వంకల రవిని విజయనగరంకు రమ్మనమని కోరినట్లు సదరు వ్యక్తికి ఎన్ఫీల్డ్ ఇచ్చి అమ్మే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడినట్లుగా తెలిపారు. పోటిపిరెడ్డి నవీన్ ఇచ్చిన సమాచారంతో వంకల రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నిందితులు దొంగలించిన మోటార్ సైకిళ్లకు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గొల్ల కంచిలి గ్రామానికి చెందిన కొల్లి కిరణ్ కుమార్ సోంపేటకు చెందిన సామంతుల సుదర్శన్ సహకారంతో నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సృష్టించి చోరీ వాహనాలను కొనుగోలుదారులకు ఎటువంటి అనుమానం లేకుండా విక్రయిస్తున్నట్టుగా సమాచారం ఉందని అన్నారు. నిందితులు నలుగురు ఒక గ్రూపుగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. నవీన్ మోటార్ సైకిళ్లను చోరు చేసి వాటి ఫోటోలను రవికి వాట్సాప్ పంపగా సదర్ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహన యజమాని డూప్లికేట్ రిజిస్ట్రేషన్ వివిసి కార్డులను కిరణ్ కుమార్ సామంతుల సుదర్శన్ సహకారంతో తయారు చేసి వాటిని చూపి వాహనాలను విక్రయించేవారని అన్నారు. కొనుగోలుదారులకు త్వరలోనే తమ పేరు మీద ఆర్డీఏ కార్యాలయంలో వాహనాన్ని ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మించి వారి నుంచి డబ్బులు తీసుకుని వాహనాలను విక్రయించేవారని అన్నారు. వాహనాలను విక్రయించిన తర్వాత కొనుగోలుదారు వాహనాలను తమ పేరును ట్రాన్స్ఫర్ చేయమని ఎన్నిసార్లు కోరినా వారు కాలయాపన చేస్తూ ఫోన్కు అందుబాటులో లేకుండా ఉండేవారని డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. పోతురెడ్డి పట్టుపురెడ్డి నవీన్ అని చెప్పేసి గంట్యాడ మండలం పెదవేమలి ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తాడు. అంటే పార్క్ చేసి ఉన్నటువంటి ఏడవ చాట పార్క్ చేసి ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ని అఫెన్స్ చేస్తాడు. యాక్చువల్గా ఫస్ట్ ఇతను ఓఎల్ఎక్స్లో ఒక బండి అమ్మాడు. ఓఎల్ఎక్స్లో ఒక బండి మనకు అని చెప్పేసి యాక్చువల్గా ఇతను కంచిలి పురుషోత్తపురం మనం శ్రీకాకుళం జిల్లా అతనికి ఓఎల్ఎక్స్లో మొదట ఒక వెహికల్ అమ్మాడు అనమాట. ఆ వెహికల్ అమ్మిన దగ్గర నుంచి వీళ్ళిద్దరికి మధ్య పరిచయం ఏర్పడింది. బాగా ఈ రవి వంకల రవి ఇతను చేసేది ఏంటి అంటే ఈ పొట్టపరెడ్డి నవీన్ ఇతను థెఫ్ట్ చేసి తీసుకొచ్చినటువంటి వెహికల్స్ అన్నిటినీ ఇతను పర్చేజ్ చేస్తాడు. ఇతను పర్చేజ్ చేసి ఇతను ఏం చేస్తాడు అని అంటే సపోజ్ ఒక బుల్లెట్ పోయింది. బుల్లెట్ పోతే మనకు బండి వేరే కార్డు ఉపయోగించడానికి జనరల్గా ఆస్కారం ఉండదు. ఇతను ఏం చేస్తాడు అని అంటే ఇలాంటి బండి కలర్ కానీ బుల్లెట్ బండి లేదంటే ఏ కంపెనీదైతే ఆ కంపెనీ బండి మనకు ఆర్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ టైప్ ఆఫ్ వెహికల్ ఏమున్నది అన్నది అది దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడెంటిఫై చేస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాని తాలూకు అడ్రస్ అంతా వచ్చేస్తుంది. ఇతను ఏం చేస్తాడు అని అంటే ఇంకొక అతనికి కొల్లి కిరణ్ అని చెప్పేసి వాళ్ళ ఊరే కంచిలే అతను మీ సేవా సెంటర్ నడుపుతూ ఉంటాడు. అతనికి ఈ పర్టికులర్స్ అన్ని అతనికి ఇస్తాడు అనమాట. మీ సేవ అతనికి అతని ఇది ఫేక్ కార్డు తయారు చేసేసి మళ్ళీ అల్టిమేట్గా ఎవరి దగ్గరకు వస్తుంది ఎవరైతే అఫెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాడో వంకల రవి అతని దగ్గరికి ఈ కార్డు వస్తుంది. ఇతను ఇంకా ఈ సెకండ్స్లో కొనేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తాడు అని అంటే వాడికి ఇదే కార్డు ఇస్తాడు. వాళ్ళకి
ఇదే కార్డు ఇస్తారు. ఇదే కార్డు ఇచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ త్వరలోనే చేపిచ్చేస్తాను అని చెప్పేసి వాళ్ళకు సేల్ చేసేస్తాడు అన్నమాట. వాళ్ళు అడుగుతా ఉంటే వాళ్ళకు ఇంకా రిజిస్ట్రేషన్ చేసేది ఉండదు, అంటే దానికి వీలు పడదు. అందుకని వాళ్ళకు అట్లా అవాయిడ్ చేస్తా వస్తూ ఉంటాడు. సో మొత్తం మీద మనకు సమాచారం మొట్టమొదట ఇతని తెలిసింది, నవీన్ తెలిసింది. నవీన్ను నిన్న మధ్యాహ్నం 12 గంటలకు మనం అరెస్ట్ చేసి వాళ్ళ అతని దగ్గర నుంచి ఒక బుల్లెట్ వెహికల్ అతని దగ్గర నుంచి సీజ్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 5000 అమౌంట్ కూడా సీజ్ చేయటం జరిగింది. ఇతను యాక్చువల్గా నిన్న మనకు విజయనగరం ఎందుకు వచ్చాడు అని అంటే ఈ బుల్లెట్ వేసుకొని ఇతను మళ్ళా రెండో అతనికి రవికి వంకల రవికి అతను రమ్మనమని చెప్పాడు విజయనగరం. అంటే ఈ బుల్లెట్ అమ్మటానికి 96,000 బేరం పెట్టుకున్నారు. ఈ బుల్లెట్ అమ్మటానికి చెప్తే అతను ఏం చేశాడు అని అంటే ఆల్రెడీ రవి వంకల రవి ఈ కార్డు తయారు చేయించేశాడు. బుల్లెట్కి సంబంధించిన ఒక కార్డు తయారు చేయించి అది తీసుకొని ఈ వెహికల్ వేసుకొని వెళ్ళటానికని వచ్చాడు అనమాట. అది తీసుకొని ఆ కార్డు తీసుకొని ఈ వెహికల్ తీసుకొని వెళ్ళటానికని చెప్పేసి వచ్చాడు. అంటే దారిలో మధ్యలో ఎవరు వాళ్ళని అడిగినా కూడా ఏం చూపిస్తాము బండి ఆర్సీ చూపించమనమాట. ఆర్సీ చూపించేసి వెళ్ళిపోతాడు. ఈ తీసుకొని వెళ్ళడానికి వస్తే అతను కూడా నిన్న వంకల రవిని